సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. అటు రాయపాటి ఇటు మలినేని ఇంట్లో సోదాలు, ప్రత్యేక బృందాలతో ఈడి తనిఖీలు. ఎన్పిఏగా ముద్రపడ్డ ట్రాన్స్ ట్రాయ్ గ్రూప్ అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించాక ఆందోళన ఎందుకు? సభను అడ్డుకోవాల్సిన అవసరమేంటి? ప్రతిపక్షాలపై విజయసాయి ఆగ్రహం. ప్రభుత్వ నిర్ణయంపై సంబరాలు. సూర్యాపేటలో ఆర్టీసీ కార్మికుల హర్షం. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. తెలంగాణ వైద్య శాఖకు జీవం. కొత్తగా 466 వాహనాలు. జెండా ఊపి ప్రారంభించిన కేసీఆర్. విశాఖ పర్యటనకు సీఎం జగన్. నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు. ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు. రైతు యాత్రకు అనుమతి నిరాకరణ. ముందస్తు నోటీసులు ఇస్తున్న పోలీసులు. పెదనందిపాడు రూట్ లో చెక్ పోస్టుల ఏర్పాటు. కాళేశ్వరానికి తగ్గిన వరద. లక్ష్మీ బ్యారేజ్ కు 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. దిగువకు నీటి విడుదల. ముంపులోనే లంక గ్రామాలు. నాటు పడవల్లో ప్రయాణాలు. ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక. కొల్లేరుకు వరద ఉధృతి. ఎన్డీఆర్ఎఫ్ పర్యవేక్షణలో గ్రామాలు. పడవలపై ప్రమాదకర ప్రయాణాలు. జూరాలకు కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 60,000 క్యూసెక్కులు. కొనసాగుతున్న కరెంట్ ఉత్పత్తి. తెనాలిలో యువకుల వీరంగం. వాహనాల అద్దాలు ధ్వంసం. ప్రశ్నించిన అపార్ట్మెంట్ వాసులపై దాడి. తిరుమలలో తగ్గిన రద్దీ. సర్వదర్శనానికి 10 గంటల సమయం. జులై నెల ఆదాయం 129 కోట్లు. అప్పు తీర్చాలంటూ వేధింపులు. ఇంటికి తాళం వేసిన సర్పంచ్ భర్త. ఆదిలాబాద్ జిల్లా సిరిచెల్మలో ఘటన. విజయవాడలో బ్రో సినిమా యూనిట్. కనకదుర్గను దర్శించుకున్న చిత్ర బృందం. స్వాగతం పలికిన ఆలయ సిబ్బంది. మళ్లీ ఏపీకి వర్ష సూచన. దూసుకొస్తున్న మరో అల్పపీడనం. వాయుగుండంగా మారే ఛాన్స్. నేడు పార్లమెంట్లో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు. ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అమిత్ షా. వ్యతిరేకిస్తున్న ఆమ్ ఆద్మీ. హర్యానాలో హృదయ విదారకం. మంటల్లో తగలబడిపోయిన కార్లు. ఘటనా ప్రాంతంలో ఇంటర్నెట్ బంద్. దిగొచ్చిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 99.75 పైసల తగ్గింపు. ఆయిల్ కంపెనీల ప్రకటన. జమ్మూ కశ్మీర్ లో ఎన్ఐఏ రేట్స్. ఉగ్ర కార్యకలాపాలపై ఆరా. టెర్రర్ లింకులపై ఫోకస్. చైనాలో కుండపోత వానలు. జలమయమైన రోడ్లు. ఇళ్లను ముంచెత్తుతున్న వరద. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.